జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కాలేదంటారు సార్ అంటే నిన్న ఇంత ఓటమి తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై అసలు బయటకు వస్తున్న కన్నీ నాపుకుంటూ మరి మాట్లాడారు అంతమంది మహిళలకు మేము ఎంతో చేసాము ఆ అక్క చెల్లెమ్మలన్నీ ఓట్లు ఎక్కడికి పోయా తెలీదు రైతన్లకు ఎంతో చేసాము ఆటో డ్రైవర్లకి ఎంతో చేసాము వాళ్ళందరూ ఓట్లు ఏమైపోయా తెలియదు అని చెప్పేసి తన దానికే క్వశ్చన్ చేసుకోవడం చూసాము అంటే మామూలుగా ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు మహిళలందరూ మాకే ఓట్లు వేస్తారు ముసలిం వాళ్ళందరూ కూడా మాకే ఓట్లు వేస్తారు వాళ్ళందరూ ఓట్లు అసలు ఇప్పుడు ఏమైపోయినట్టు నేను నేను చెప్పాను మహిళా ఓటర్లు పెరిగినారు ముసలి వాళ్ళు ఓటింగ్ పెరిగినారు ఓటింగ్ శాతం పెరిగింది అనుకూలమని ప్రశ్న వేసినప్పుడు ఈ ఓటింగ్ శాతం పెరిగేదానికి ఇవేవి కారణాలు కాదు కేవలం డబ్బు ఇచ్చినారు ఇటు సైడ్ రెండు వేలు అటు సైడ్ రెండు వేలు ఇతను ఇంకొకటి ఏమిట్రా అని అంటే ఈ వ్యాపారం చేసినారు రాజకీయం కాదు వ్యాపారం చేసినారు అలా ఫస్ట్ టైం నన్ను చూడండి నేను ఒక మార్గ గెలిపించినప్పుడు వెయ్యి రూపాయలు అనేది ఓటుకు వెయ్యి రూపాయలు అనేది సామాన్యం చేసేసినాడు ఇప్పుడు రెండు వేల రూపాయలు అనేది కామన్ చేసినాడు అంటే ధనవంతుడే రాజకీయాలు లేకొచ్చేది వాళ్లకు ధనవంతుడికి ఏమి ఇంత పెట్టుబడి పెట్టి వచ్చినాక వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు ప్రజల సంక్షేమాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేయరు అటువంటి వచ్చి కనీసం ఈయనకు చెప్పేదానికి కూడా ఇది ఇట్లా జరుగుతుంది ఇది ఇబ్బంది ఉంది ఇది కష్టం ఉంది అని చెప్పేదానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఒకవేళ చెప్పినా వినే పరిస్థితి లేదు వాళ్ళకు లేవు వాళ్ళకు ఈ విచారించే ఓపిక వాళ్ళకు లేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కథ వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదించుకోవాలో వాళ్ళు అట్లా అట్లా పడిపోయినారు ఇతనికి విషయం తెలియలేదు ఇప్పుడు తాత ఆవుకు ఓట్ ఇచ్చినాను ఎందుకు ఓట్లు వీ వీళ్ళకు ఆటో వాళ్ళకి ఇచ్చినా ఓట్లు వేయలేదంటే వానికి ఇస్తవి ఏంటనే పోలీసు వాళ్ళు పట్టుకోవడము చలానా చేసి అది అయిపోజేస్తున్నారు తాతా వాళ్ళకి ఇచ్చే కనుక వాళ్ళ పొడికి కూడా తాగకుండా ధరలు పెరిగిపోయినాయి ఏదైతే కనుక నీవు ఇచ్చినావు కానీ సంక్షేమ కార్యక్రమాలు ధరలు పె పెరిగిన దానివల్ల సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు కంటే అధికంగా పోయింది వాళ్ళు సంపాదించుకునే డబ్బు కూడా పోయింది పోయి వాళ్ళు ఈ ఇచ్చిన డబ్బు వారికి ఊతం కాాల జీవనోపాధి గాల ఈ నష్టమైంది వాళ్ళకు కూడా ఏమి ఒక విధమైన అభిప్రాయం ఏర్పడిపోయింది ఏం ఆయన డబ్బు ఇచ్చినాడా ఒకవేళ దాతగా దాతృత్వంగా డబ్బు ఇచ్చింటే తన సొంత డబ్బు ఇచ్చింటే దాతృత్వంగా ఇచ్చినాడని దాతృత్వం తీసుకున్న వ్యక్తులు దా దాతతో కొంచెం అవినాభ సంబంధాలు ఉంటాయి ఏదో పోతే సాయం చేసినాడో ఆర్థిక సాయం చేస్తున్నాడు అనేది ఉంటుంది ఇక్కడ వచ్చింది ఇచ్చిన డబ్బు ఈ చేత ఇస్తే ఈ చేత డబ్బు తీసుకుంటే మా డబ్బు మాకే ఇస్తా అంటే కదా ఇచ్చేటప్పుడు నీ మెహర్బానీ ఏమిటి అనేది ఒకటి వచ్చింది కదా చిన్నప్పుడు మన డబ్బు కదా అని సంక్షేమ పథకాలు ఇచ్చినారు మేము ఓట్ వేయాలనేది మొత్తం వాళ్ళు చూసింది అంటే ఇతర పరిపాలన అంశాలను కూడా తీసుకున్నారు అన్నీ మనిషి అవైలబిలిటీ ఉన్నాడంటే జనానికి అవైలబిలిటీ లేకుండా పోయినాడు వాళ్ళ ఎమ్మెల్యేలే సార్ ఏదో పన్నింది అంటే ముఖ్యమంత్రి గారికి కాగితం ఇవ్వండి అంటే మమ్మల్ని అని కాగితం ఇచ్చేదని వాళ్ళు ప్రచారం చేసి పెట్టినారు అంటే జనాలతో ఈ కనవడం లేదనేది ప్రజలు లేకపోయింది ఒకవేళ ఏదైనా ప్రోగ్రాంకి పోయినా ఏదో కప్టెన్లు కడతారంట కనపడకుండా మరి నువ్వు ఎందుకు పోయినట్టు ప్రజలకి ఏదో ఒక మీటింగ్ మాత్రం ఉపన్యాసం చెప్పేటప్పుడు మాత్రమే కనపడుతుంది ఆ ఉపన్యాసానికి వచ్చే జనాలు ఏమిటి డబ్బులు పెడితేనే కానీ ఇప్పుడు ఉపన్యాసాలు రావటం లేదు జనాలు సభ సభలకు ఇంకా ఆ జనాలు వాళ్ళకి ఏం పడుతుంది వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకొని హాజరేసినాం ఏదో భోజనాలు పెట్టినారు తిన్నాం పోతుంటారు నీ ఉపన్యాసం అంతా వినే ఓపిక లేదు నీ ఉపన్యాసం అంతా చైతన్యవంతులు అయ్యేవాళ్ళు లేదు ఇవన్నీ ఈ నువ్వు చేసిన పనులు అవి ప్రజలకు ఉపయోగపడినదా లేదా పరిపాలన ఎట్టుంది ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చి నేనేదో దాతృత్వం చేసినానని మీరు ఎందుకు అన్నట్టు మాట్లాడడం అనేది అది తప్పు అది అవగాహన లోపం అంటాను సార్ ఇటు వైసీపీ ఘోర పరాభవం పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్ గారి మేనమామ రవీంద్ర రెడ్డి గారు స్పందించారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అందుకే ఇంత మెజారిటీ వచ్చింది ఎన్ని సీట్లు గెలుచుకోగలిగింది వైసీపీ ఇంత తక్కువ ఓట్లకే పరిమితమైంది ఇది కేవలం ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం కారణంగానే అని చెప్పేసి ఆయన ఆరోపించడం చూస్తున్నాం సార్ మరి దీన్ని చూస్తాను ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు వాళ్ళు ప్రభుత్వం పరిపాలించినారు ఈవీఎం మిషన్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలియకపోవడం అని అంటే వారి అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటున్నాను అని అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది అంత సులభమైన సమస్య కాదు మన దేశంలో తయారైండే ఈవీఎంలు ఏ యూనిట్ ఆ యూనిట్ స్వతంత్ర యూనిట్ దానికి రిమోట్ పెట్టేదానికి కానీ ఇంకొక సాధనంతో కంట్రోల్ చేసే అవకాశమే లేదు ఆ ఈవీఎం ఈవిఎం స్వతంత్రమైన యూనిట్ చాలా పగడ్బందీగానే తయారు చేశారు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఈ సమస్య వచ్చింది ఒక ఆయన టెక్నికల్ ఎక్స్పర్టే ఈవీఎంలు ట్యాంపర్ చేసిందని చూపించాలా ట్యాంపర్ చేసేదానికి అవకాశం ఉందని చూపించాలా దేశానికి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకోవాలని ఒక మిషన్ తస్కరించినాడే నిజంగా అంటే ప్రజల శ్రేయస్సు కోసమే తస్కరించినాడులే ఏదో దాని మీద డబ్బులు సంపాదించుకోవాలను ఏదో చేసుకోవాలని కాదు లండన్కి తీసిపోయి దాన్ని హ్యాక్ చేసినారు అంటే చిప్లు ప్రోగ్రామింగ్ మార్చినారు ఇక్కడ తీసుకొచ్చి ఇది హ్యాక్ అవుతుంది కాంగ్రెస్ పొద్దు అంటే ఇదేంది ఇంత ఘోరము ఇట్లయితే ఇనక మా ప్రజాస్వామ్య కూని అవుతుంది మనం క కలవాల్సిందే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకోవాల్సిందే అని ఆ మిషన్ అతన్ని తీసుకెళ్ళి ఎన్నికల కమిషనర్ దగ్గర అది ఏర్పాటు చేసిన వాళ్ళు చూసిన తర్వాత ఈ అభేదానికి అవకాశమే లేదు అని వాళ్ళు ఒక సిస్టమ్ చెప్పారు ఏమి రానంటే ఆయన ఏదో ఒక మిషన్ తీసుకోవచ్చు మిషన్ చేతిలోకి వస్తే ట్యాంపర్ చేయొచ్చు కాదండి ఈ మిషన్ చేతిలోకి రాకుండా ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదు ట్యాంపర్ అయినా గుర్తించేదానికి మేము వనరులు ఒక పద్ధతి పెట్టినాము ఎందుకంటే మిషన్లు అన్నీ డిఆర్ఓ దగ్గర ఉంటాయి జిల్లా మొత్తం సంబంధించిన ఈవీఎంలన్నీ డిఆర్ఓ కంట్రోల్లో ఉంటాయి డిఆర్ఓ ఎన్నికలు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికల ఈవీఎంలు తరలించేటప్పుడు జిల్లా స్థాయిలో పొలిటికల్ పార్టీస్ ఉంటారు కదా వాళ్ళు ప్రతిదిన పిలుస్తారు పిలిచి ఒక పది మిషన్లు డెమో ప్రదర్శన చేసి చూసిన తర్వాత సాటిస్ఫై అయినాక సీల్ ఆ మిషన్లు తాలూకా నియోజకవర్గాలకు పంపిస్తారు నియోజకవర్గాల్లో అప్పటికి అభ్యర్థులు వచ్చింటారు అభ్యర్థుల యొక్క ఏజెంట్లను పంపించమంటారు వాళ్ళను ఆ నియోజకవర్గంలో ఉన్న ఈవీఎంలో నుంచి ఒక పది తీసుకొని డెమో చేయిస్తారు డెమో చేసి సాటిస్ఫై అయినాక మళ్ళా ఈ పోలింగ్ స్టేషన్లకు పంపిస్తారు పోలింగ్ స్టేషన్ పోయినాక పోలింగ్ బూత్లో ఈవీఎంలు పెట్టినప్పుడు ఆ ఈవీఎంలను క్యాండిడేట్ల తరపున ఏజెంట్లు ఉంటారు గ్రామస్థాయి పోలింగ్ ఆ ఏజెంట్లను పిలిపించి ఒక నూరు ఓట్లు కదా వాళ్ళు ఏజెంట్లు చూసింటారు కదా అందులో మిషన్ దొరికితే ట్యాంపర్ చేస్తారు ఎన్ని మిషన్లన్నీ ట్యాంపర్ చేయగలరు ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్ని ఈఎంలు ట్యాంపర్ చేయాలంటే అది అరివయ్యే పనే కాదు ఒక కా పరిశ్రమ పెట్టాలా ఒక కార్ఖాన పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేస్తే కానీ అన్ని ఈవెంలు ట్యాంపర్ కావు ట్యాంపర్ చేసినా ఈ డెమోలో దొరికిపోతుంది కదా పోలింగ్ బూత్ స్థాయికి వచ్చి తెలిక తెలియకుండా పోయేదేముంది అంటే ఇది ఓడిపోయిన ప్రతి ఒక్కరూ ఈవీఎంలు ట్యాంపర్ చేసినారనేది అనేది ఒకటి వచ్చింది దానికి తోడు అప్పుడు జరిగిందంటే కదా జరిగినాక ఈవీ ప్యాటర్న్ వచ్చి పెట్టినారు ఎందుకంటే నువ్వు వేసిన ఓటు వాడవ ఉంటుంది ఏం వస్తే టాలీ చేసుకోవచ్చు కదా ఈవీ ప్యాట్లో ఉన్న ఓట్లతోనూ ఈ రికార్డ్ అయిన ఓట్లతోనూ టాలీ చేసుకోవచ్చు ఇంత ప్రొసీజర్ ఉన్నాక ఇంత జనరలైజ్డ్గా ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీలో ఈవీములు ట్యాంపర్ అయినది అనేది అది వారి అజ్ఞానం తప్ప నుంచి అంతకు లేదు అంటారు నేను ఒక పార్టీ తరఫున మాట్లాడడం లేదు జనరల్గా జరిగేది ఏడవడిపోయినా ఈ విములు ట్యాంపర్ చేసినాని ఒక అది వేసిన తండ్రు సామాన్య జనానికి తెలియక ఏమన్నా అయినా ఏమన్నా అనుకుంటారు కానీ మాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇది అయ్యేదానికి లేదు లేదు ఇదేదో ఆరోపణలు చేసుకునేదానికని చెప్తాం ఓకే చెప్తాం